ఇక మరోవైపు కరోనా 2020లో చుక్కలు చూపిస్తుంది. మొన్నటి వరకు వేలకు వేలు జీతాలు తీసుకున్న ఉద్యోగులు జీవితాలు వైరస్ దాడికి కింద మీదయ్యాయి. ఇక బతుకుంటే బలుసకైనా తినొచ్చని కొందరు సంతులకు వెళ్తే ఉన్న చోటే మరో ఉపాధిని వెతుక్కొని బతుకు జట్క బండిని లాగిస్తున్నారు మరికొంతమంది. అందులో సాఫ్ట్వేర్ శారద కరోనాతో ఉద్యోగం పోయిందని బాధపడలేదు. టెక్కినీ కదా అని టెక్కుకు పోలేదు. బతుకు వేటలో రూటు మార్చింది. కుటుంబం కోసం కూరగాయలు అమ్ముతూ బతుకు భరోసా నేస్తూ సంపాదించుకుంటోంది. శారద చదివింది బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఢిల్లీలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసింది. తర్వాత హైదరాబాద్లోని వర్చ్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ అయ్యింది. అంతే, కరోనా దెబ్బకు కంపెనీ రిక్రూట్మెంట్స్ ఆపేసింది, ప్రాజెక్టును పోస్ట్ ఫోన్ చేసింది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి. విపత్కర సమయంలోనే కరెక్టుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది సాఫ్ట్వేర్ శారద. కరోనా వైరస్ కోసం భయపడలేదు, జీతం లేకపోతే జీవితమే పోయిందనుకోలేదు. టెక్కిని కదా అని టెక్కులకు పోలేదు. అయ్యో జాబ్ పోయింది, ఇక నా జీవితం అయిపోయింది అని నెగిటివ్గా ఆలోచించి ఆగం కాలేదు. వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా మారిపోయింది. కొన్నాళ్లకు కరోనా సమయంలో కాస్త సాయంగా ఉండాలనుకుంది. కూరగాయలు అమ్మడం మొదలు పెట్టి నేను పెట్టాలని పెట్టలేదు, ఉద్యోగం వదులుకొని పెట్టుకోలేదు. అది ఉద్యోగం డ్రాప్ అయినందుకు నాకు వేరే సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ లేదు. ఈ సోర్స్ మా డాడీ చేస్తూ ఉండేవారు, ఆయన చిన్నగా చేసేవారు. మేము కొంచెం పెద్దగా ఎన్లార్జ్ చేసి నేను ఈ విధంగా సర్వైవల్ స్టార్ట్ చేశాను మ్యామ్. ఇట్స్ నాట్ లైక్ గెటింగ్ డిగ్రేడెడ్ ఆర్ ఇట్స్ నాట్ లైక్ వేరే ఏమంటారు ఆ ఒక ఐటీ సెక్టర్లోనే ఆర్ నాన్ ఐటీ సెక్టర్లోనే లైఫ్ ఉందని కాదు. యూ కెన్ గో ఇన్ ఆల్ ద వేస్, ఫైండ్ యువర్ పాజిటివ్ వే, మేక్ యువర్ కెరియర్. లైఫ్ ఈజ్ ఇన్ ఆల్ ద సోర్సెస్. షాపు లేదు, కనీసం షెడ్ కూడా లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలో లాగా ఏసీ కాదు కదా, కనీసం ఫ్యాన్ కూడా లేదు. ఎండకు వానకు తడవాల్సిందే. లక్షలకు లక్షలొచ్చే బిజినెస్ కాదు, పొద్దంతా అమ్మితే ఖర్చులకు వచ్చేది కూడా కష్టమే. అయినా అమ్మా నాన్న కుటుంబం కోసం కూరగాయలు అమ్ముతూ ఆత్మస్థైర్యముతే ఎలాగైనా బతికేయొచ్చని నిరూపించింది శారద. మ్యామ్, దాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ హావ్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే ఆర్ కమింగ్ అండ్ వాట్ ఎవర్ దే ఆర్ బయింగ్ విత్ మీ. నేను వాళ్ళతో హ్యాపీగా కమ్యూట్ చేయాలి అండ్ హ్యాపీగా మాట్లాడాలి, కమ్యూనికేట్ చేస్తూ. సో అలాంటి నేను ఇక్కడ ఫీల్ అవ్వను. అది అదే ఇది ఇదే, అందరూ ఇక్కడ అన్ని లెవెల్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, అందరినీ హ్యాపీగా ట్రీట్ చేయాలి. ట్రీట్ అంటే లైక్ వాళ్ళు వచ్చిన దానికి ఏం ఐ మీన్ లైక్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ అండ్ డూ ఇట్ వెరీ వెల్. అన్ని క్లాసెస్ని సీ ఇట్ ఈక్వల్లీ. రోడ్డుపై కూరగాయలు అమ్ముతుంటే టీచర్లు, కొలీగ్స్, తెలిసిన వారు ఇలా ఎవ్వరు కనిపించినా సిగ్గుపడలేదు. తన కుటుంబం కోసం చేస్తున్నానంటూ సంతోషంగా చెబుతోంది సాఫ్ట్వేర్ శారద. లాక్డౌన్ టైంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా వెజిటేబుల్స్ అమ్మడం మొదలు పెట్టామని చెబుతోంది శారద. హ్యాపీ, మై ఫాదర్ ఈస్ హ్యాపీ, లిటరల్లీ హ్యాపీ, బికాజ్ ఐఎమ్ హెల్పింగ్ హిమ్. నేనే మార్కెట్కి వెళ్తాను మా అన్నయ్య, నేను ఇప్పుడు మేమిద్దరం నేను మా అన్నయ్య కలిపి సపోర్ట్ చేస్తున్నాం మా డాడీకి. సో అన్నయ్యకి నాకు ఇద్దరం అండర్స్టాండ్ చేసుకొని అన్ని తెచ్చుకుంటాము, అమ్ముతాము. మళ్ళీ వచ్చింది లేనిది ప్రాఫిట్ బ్యాలెన్స్ చేసుకొని, ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చెక్ చేసుకొని, ఉన్నది షేర్ చేసుకొని ఇద్దరం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం. శారద బాగా చదువుకుంది, బాగా మాట్లాడుతోంది, అమ్మే కూరగాయలు కూడా ఎప్పటికప్పుడు నీటిగా ఉంచుతోంది. అందుకే తామంతా ఇక్కడే కొంటున్నామంటున్నారు స్థానికులు. హైదరాబాద్ శ్రీనగర్లోని ఓ రోడ్డు పక్కనున్న ఈ కూరగాయల స్పాట్ దగ్గర ఎప్పుడు కస్టమర్లు కనిపిస్తూనే ఉంటారు. ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొస్తే ఏదైనా చేయగలరు అనడానికి శారదే ఆదర్శం అంటున్నారు. కదా ప్రస్తుతం అయితే శారద గారు ఒకటే చెప్తున్నారు, అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరు, అంటే ఒకటి కాకపోతే ఇంకొకటి ఉంటుందే తప్ప అలా కుంగిపోకూడదు. అంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది కాబట్టి నేను ఇంకా సోర్స్ వెతుకొని ఇలా చేస్తున్నాను. అంటే మనిషి తలుచుకుంటే ఎన్నో దారులు ఉన్నాయి, సూసైడ్స్ అలాగే అప్పుల పాలు కాకుండా ఇలాంటి వేసి ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి అనుకుంటూ కూడా శారద గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అని చెప్పాలి. చిన్న సమస్యకే ఏదో జరిగిపోయినట్లుగా జీవితమే ఆగం చేసుకునే యువతకు శారద లైఫ్ మంచి ఇన్స్పిరేషన్ అంటున్నారు.